కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు వెంకయ్యకు రన్యవాళ్ళు ఉంటుందా దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సందడి పార్టీలలో మెల్లగా మొదలైంది అధికార పార్టీగా ఉన్న బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుంది అన్న ఆసక్తి విపక్ష శిబిరంలో ఉంది ఆ పేరు చూసుకొని తమ వైపు నుంచి ఎవరో ప్రకటించడానికి ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి చూస్తే బీజేపీ మదిలో చాలా పేర్లున్నాయి అయితే వాటి నుంచి ఒకరిని ఆ పార్టీ జాతీయ కార్యవర్గం ఒకటి రెండు రోజుల్లో సమావేశమై ఎంపిక చేస్తుంది అంటున్నారు ఇప్పటిదాకా బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అనుకున్నారు అయితే దానికి సొంత పార్టీలోని వ్యతిరేకత వ్యక్తమవుతోందట అలాగే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారం నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయని చెబుతున్నారు పైగా రాష్ట్రపతి తూర్పు ప్రాంతానికి ఇచ్చారని ఉపరాష్ట్రపతిని దక్షిణాది నుంచే ఎంపిక చేయాలన్న సూచనలు వస్తున్నాయట బీజేపీకి సౌత్లో బలపడడం అవసరం అందుకే ఈ మధ్య ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించింది అలాగే నాలుగు రాజ్యసభ నామినేటెడ్ పదవులను కూడా సౌత్లోని నాలుగు స్టేట్స్ నుంచి ఏరి కోరి ఎంపిక చేసింది ఇక ఇప్పుడు దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగబద్ధమైన పదవిని ఎవరికి ఇవ్వాలి అంటే సౌత్ నుంచే అన్నమాట పార్టీలో వస్తోందట ఇది వ్యూహాత్మకంగా కూడా కరెక్ట్ డెసిషన్ అవుతుంది అని అంటున్నారు దాంతో బీజేపీలో మళ్ళీ కొత్త ఆలోచనలతో అధినాయకుల బుర్రలు వేడెక్కిపోతున్నాయట ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ చైర్పర్సన్గా కూడా ఉంటారు పెద్దల సభను నిభాయించాలి అధికార పార్టీకి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అలా చూసుకున్నప్పుడు సీనియర్ మోస్ట్ నేత ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కంటే యోగ్యులు ఎవరు అన్న చర్చ కూడా పార్టీలో వస్తోందిట ఆయన సౌత్కి చెందిన దిగ్గజ నేత వెంకయ్యనాయుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలో కూడా సానుకూల స్పందన ఉంటుంది దక్షిణాదిలోనే బిగ్ ఫిగర్ ఆయన అందువల్ల మేము సౌత్కి ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది ఇలా అన్ని రకాలుగా ఆలోచించిన మీదట వెంకయ్యనాయుడుకే మరోసారి ఈ కీలకమైన పదవిని అప్పగిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన అయితే ఉంది అంటున్నారు ఒకవేళ ఏమైనా సమీకరణలు మారితే మాత్రం తమిళనాడుకు చెందిన నాయకురాలు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయిన తమిళ సైకి ఈ అత్యున్నత పదవి దక్కుతుంది అని అంటున్నారు ఆమె పట్ల బీజేపీ ఆది నుంచి ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఉంది ఒక వైద్యురాలిగా తమిళనాట తన జీవితాన్ని మొదలెట్టి బీజేపీ రాష్ట్ర నాయకురాలిగా ఎదిగిన సై మేధావిగా పేరు పొందారు ఆమె పేరు అయితే రేస్లో చాలా ముందు ఉంది అంటున్నారు ఇద్దరు కాకపోతే మాత్రం పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేంద్ర మాజీ మంత్రులు సురేష్ ప్రభు ఎస్ఎస్ అహ్లువాలియా వాలియా కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తదితరులు ఉన్నారు కానీ సౌత్ కే ఉపరాష్ట్రపతి పదవి దక్కడం ఖాయమని వార్తలో బలంగా ఉన్న వేళ అయితే వెంకయ్యనాయుడు లేకపోతే తమిళ సై అనే అంటున్నారు అంతా ఈ సస్పెన్స్కి ఒకటి రెండు రోజులలో తెరపడడం ఖాయం